ఆర్టీసీ సమ్మె పూర్తిగా చట్టవిరుద్ధమని, కార్మికులతో చర్చల ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు మరోసారి తేల్చి చెప్పారు. ఉద్యమం పేరుతో ఎవరైనా విధ్వంసం సృష్టిస్తే కేసులు నమోదు చేయాలని డీజీపీకి ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం సమ్మె పట్ల ఇకపై ఉదాసీనంగా ఉండదని కఠినంగా వివరిస్తుందని స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రతిపక్షాలు సమ్మెకు మద్దతు ఇస్తున్నాయని ఆక్షేపించారు. సమ్మె నేపథ్యంలో విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 19వ తేదీ వరకు దసరా సెలవులు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. 3 రోజుల్లో పూర్తి స్థాయిలో బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అందుకు తగిన సిబ్బందిని నియమించుకోవాలని, పోలీస్ శాఖ ఆర్టీసీలో విశ్రాంత డ్రైవర్ల సేవలను కూడా వినియోగించుకోవాలని సూచించారు. ఆర్టీసీ సమ్మె తదితరానంతర పరిణామాలు, ఇబ్బందులపై సీఎం శనివారం ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే బరక సుమన్, ఉన్నతాధికారులు సునీల్ శర్మ, నరసింగారావు, రవాణా శాఖ జాయింట్ కమిషనర్లు పాండురంగ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. సమ్మెలో పాల్గొనని విధుల్లో ఉన్న ఆర్టీసీ కార్మికులకు మాత్రమే సెప్టెంబర్ నెల వేతనాలు విడుదల చేస్తాం. యూనియన్ నాయకుల మాటలు నమ్మి కార్మికులు వారంతటా వారే ఉద్యోగాలు వదులుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సూపర్వైజర్లు కూడా సమ్మెలోకి లాగారు. యూనియన్ నాయకులు అత్యంత బాధ్యతారహితంతో వివరించి 40,000 మంది ఉద్యోగాలు పోయేందుకు కారణమయ్యారు. విధులకు హాజరు కాని వారిని తిరిగి విధులోకి తీసుకునే అవకాశమే లేదు. వారితో చర్చలో జరిగే ప్రసక్తే లేదు. పండుగ వేళ ప్రజలకు, సంస్థకు కష్ట నష్టాలు పాలు చేసి వారిని క్షమించే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ చెప్పారు. సమ్మెకు రాజకీయ పక్షాలు మద్దతు ఇవ్వడం అనైతికం. న్యాయ సమ్మతం కాని డిమాండ్లతో సమ్మె చేసే వారి పక్షాన నిలబడే రాజకీయ పార్టీలకు ప్రజలు మద్దతు లేదు. అసలు రాష్ట్రంలో సరైన ప్రతిపక్షమే లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నారు. భాజపా నేతల వైఖరి రాష్ట్రంలో ఒకలా, కేంద్రంలో ఒకలా ఉంది. కార్మికులు కోరుతున్న డిమాండ్లు ఏవి ఆయా రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయడం లేదు. సమ్మెకు మద్దతు ఇస్తున్న పార్టీలకు ప్రజల నుంచి తిరస్కారం తప్పదని, ఈ విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వివరిస్తుందని చెప్పారు.